लगा रे लगो। ఇంటర్ డి బాధ ఎక్కువ మంచి కలర్లు ఉంటాయి. మరి అంత మంచి అంటారో తెలుసా రాజు నీకు? ఏదో కళ్ళలో ఎంట్రీ సీన్ వచ్చిందన్నా కదా, ఆ కళ్ళేటో నాకు చెప్పినావు. అయినా కళేజ ఎంట్రీ సీన్ కళ వచ్చిందిరా. అయితే హీరో అనుకుంటాను ఎగ్జాక్ట్లీ. అబ్బా అవును అవుతా, ఇన్స్టాలో రీస్ చేస్తా, యూట్యూబ్ స్టార్ట్ చేస్తా, మోస్ట్ పాపులర్ అవుతా. అయితే ఓకే. చూసేవారు నాకు ఎన్ని షార్ట్స్ అదే లైక్ లాగా వచ్చినాయి చూసేవా? మామూలుగా ఈ రీల్స్ షార్ట్స్ అసలు దేనికి ఉపయోగపడాలి, ఐ జస్ట్ సాక్ ఐ ఎంటర్టైన్మెంట్ కోసం. సక్సెస్ అవ్వాలంటే నువ్వు యూట్యూబ్లో షార్ట్స్ ఇచ్చావు అంటారా? నువ్వు చెప్పి కరెక్టే షార్ట్స్ ఇచ్చేయాలి, కానీ ఎలా చేయాలి? షార్ట్ ఫిలిం అంటే ఏమో ఇప్పుడు దాకా చాలా మంది హీరో షార్ట్ ఫిలిం చేసే హీరోలోకి వచ్చారు. నీకు కనుక మంచి స్టోరీ కానీ షార్ట్ ఫిలింలోకి అయినా యూట్యూబ్ అప్లోడ్ చేసామంటే యూ గెట్ సక్సెస్. ఓకేరా, ఐ విల్ ట్రై మై లెవల్ బెస్ట్. ఏదో రకమైతే మనం షార్ట్ ఫిలిం అది చేస్తాం, ఇంకా యూట్యూబ్ కూడా అప్లోడ్ చేస్తాం, ఇంకా అందరు నచ్చారని కోరుకుంటున్నాం. అరే నేను చేసిన షార్ట్ ఫిలిం అయితే సూపర్ ఉందా? నిజంగా ఎక్స్ట్రాని సూపర్ కంటెంట్ రా, ఇదైతే అందరికీ అయితే రీచ్ అవుతామని. థ్యాంక్స్ రా, ఈ షార్ట్ ఫిలిం అయితే సూపర్గానే వచ్చింది. దీనికోసం అయితే నేను మూడు మూడు గంటలు అయితే వర్క్ చేశాను. ఇది అందరికీ జనాలు అయితే రీచ్ అవుతాం. నేను మస్తు డైరెక్ట్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. మీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన షార్ట్ ఫిలిం చూసాను సార్, ఇట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చేసిన కంటెంట్ సూపర్ సూపర్ సార్, రియల్లీ గుడ్ కంటెంట్ సార్. అండ్ అటువంటి కంటెంట్ చూసిన తర్వాత మీతో ఇమీడియట్గా చేయాలనిపించింది సార్. హైదరాబాద్ వస్తే కనుక మనం అక్కడ అప్రోచ్ మన ఫ్యూచర్గా మనం గురించి డిస్కస్ చేసుకోవాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రేపు పొద్దున్న హైదరాబాద్ రండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనం ట్రై చేస్తున్నాం. నువ్వు చెప్పే ఖాళీ కోసం కట్టిద్దామా?